వెల్కమ్ టు వ్యోమ ఆన్లైన్ లాస్ట్ టూ డేస్ మనము ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో జరిగిన కరెంట్ అఫైర్స్ చూద్దాము సో తెలంగాణలో నేను డిస్కస్ చేయబోతున్న అంశాలు ఏమేమి ఉన్నాయంటే లైక్ ప్రకృతి వనం ఏర్పాటులో అగ్రస్థానంలో మేడ్చల్ జిల్లా రైట్ సో ప్రకృతి వనం అంటే ఏంటి ఆ ఇతర డీటెయిల్స్ చూద్దాం అట్లాగే మంత్రివర్గం మనకు కీలకమైన నిర్ణయం తీసుకుంది లైక్ స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది అలాగే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఈ విద్యా సంవత్సరం అది కూడా ఒక నిర్ణయం తీసుకుంది అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాల పెంపునకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఆ విధానాలను కూడా ఇందులో భాగంగా చూద్దాం అలాగే తెలంగాణలో భారీగా సాగు పెరిగింది గత ఏడాదితో పోలిస్తే ఇదే సీజన్లో గత ఏడాదితో పోలిస్తే మనం దాదాపుగా 48% మేర పెరిగింది ఆ అంశాన్ని కూడా చూద్దాం అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మనకి లాస్ట్ 2-3 డేస్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చేయలేకపోయాము సో అవన్నీ కూడా కవర్ చేసాం ఇక్కడ నుంచి రెగ్యులర్ గా మీకు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తాయి ఎలా అయితే మనము పొద్దున పూట మార్నింగ్ మీకు రిలీజ్ చేస్తున్నామో ఇంటర్నేషనల్ నేషనల్ ఎకానమీ అదర్ ఈవెంట్స్ అన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేస్తూ ఉంటాం సో ఈ రక్షాబంధన్ ఓన్లీ ఒకటి స్టార్ట్ అయింది అలాగే ఆగస్టు 12వ తేదీన మనకు వైఎస్ఆర్ చేయుత ప్రారంభం కాబోతుంది ఇదేంటి విధి విధానాలు ఏంటి చూద్దాం అలాగే భారతదేశంలోనే ఐఎస్బి తో ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా మనకు ఆంధ్రప్రదేశ్ అవతరించింది ఏ అంశానికి సంబంధించి ఒప్పందం జరిగిందో చూద్దాం అట్లాగే మరి కార్యాలయం తరలింపునకు సంబంధించి మనకు రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది అది ఒక చిన్న ఇష్యూ కూడా చూద్దాం అలాగే శ్రీకాకుళం కడప జిల్లాలో అమలవుతున్న పథకాలకు నీతి ఆయోగ్ ప్రశంస ఇచ్చింది మనకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని కూడా ఒకటి ఎంపిక చేస్తూ ఉంది అనమాట అంటే ఆకాంక్ష జిల్లాలు అని చెప్పి మరి ఈ రెండు జిల్లాల్లో అమలవుతున్న పథకాలను తీసుకుని అలాగే దేశంలో వివిధ జిల్లాల్లో అమలవుతున్న అత్యుత్తమ పథకాలన్నింటినీ కూడా తీసుకుని ఒక పుస్తకంగా వేసి ఒక క్రోడీకరణ చేస్తున్నారు కంపైలేషన్ చేస్తున్నారు అనమాట అట్లాగే మనకు ప్రముఖ గాయకుడు జానపద కళాకారుడు వంగపండు కన్నుమూశారు అతనికి సంబంధించి కూడా బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం మొట్టమొదటి తెలంగాణలో ప్రకృతి వనం ఏర్పాటు సో ప్రకృతి వనం అని అంటే మనము ఫారెస్ట్ కమ్ పార్క్ అని అనుకోవచ్చు ఫారెస్ట్ కమ్ పార్క్ రైట్ సో జిల్లాల్లో ఫారెస్ట్ కమ్ పార్క్ జిల్లాలో మనకు ఎక్కడ చూసినా భవనాలు వెలుస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ బాగా విస్తృతంగా అవుతుంది ఈ నేపథ్యంలో అటు అడవులు ఇటు పచ్చదనం పెరగడం కోసము ప్రకృతి వనం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు మరి తెలంగాణలో తొలి ప్రకృతి వనాన్ని ఎక్కడ ప్రారంభించారు ఈ తొలి అనేది ఎక్కడైతే కనపడుతుందో మనకు చాలా ఇంపార్టెంట్ సో తెలంగాణలో తొలి ప్రకృతి వనాన్ని మనకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామంలో ప్రారంభించారు సో తెలంగాణలో తొలి ప్రకృతి వనాన్ని ఎక్కడ మనకు ప్రారంభించారు అంటే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామంలో ప్రారంభించారు అని చెప్పాల్సి ఉంటుంది సో అలాగే ఈ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో మరి తెలంగాణలో ఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది అంటే మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో ఉంది ఒకటో స్థానంలో ఉంది రెండో స్థానంలో ఏముంది అంటే రంగారెడ్డి జిల్లా ఉంది సో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే రెండు జిల్లాలు కూడా మన రాష్ట్ర రాజధాని ఆనుకొని ఉన్న జిల్లాలే మేడ్చల్ జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లా కావచ్చు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలను ఆనుకొని ఉంటాయి మరి ఇక్కడ క్యాపిటల్ అనుకున్న దగ్గర రియల్ ఎస్టేట్ బాగా ఉంది కదా భవనాలు బాగా ఉన్నాయి కదా అంటే ఎస్ అయితే కలెక్టర్లు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ జిల్లా పరిధిలో వచ్చే మండలాల్లో మనకి ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు దీంతో ఈ ప్రకృతి వనాల్లో ఈ రెండు కూడా మరి బాగా అభివృద్ధి చెందాయి రాష్ట్ర వ్యాప్తంగా గాన చూస్తే ప్రకృతి వనాల్లో జిల్లాల మొత్తం సగటు 42% ఉంది అంటే మొత్తం మనకు తయారైన ప్రకృతి వనాలు బై నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ 42% ఉంది అయితే మేడ్చల్లో మనకి అన్ని మండలాల వారీగా చూస్తే 96% మేడ్చల్ జిల్లాలో అట్లాగే 90% రంగారెడ్డి జిల్లాలో ప్రకృతి వనాలు అనేవి ఏర్పాటయ్యాయి ఇది మనకు దీనికి సంబంధించిన అంశం ఈ సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన బిట్స్ ఏంటంటే ప్రకృతి వనాల్లో లీడింగ్ లో ఉన్న జిల్లా మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభించారు ఆల్రెడీ డిస్కస్ చేశాం మనం కర్తనూరు గ్రామం అని చెప్పి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇవి మనకి ఇంపార్టెంట్ బిట్స్ అలాగే
స్థానికులకే మనకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మరి తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సో మనకు తెలంగాణకు వచ్చే సంస్థలని రెండు రెండు అంటే ఉద్యోగాలు కల్పించే సంస్థలని రెండుగా విభజించారు. విభజన అంటే లైక్ పరిశీలన అట్లా చేశారనమాట. ఏమేమి ఉంటాయి అందులో, ఒకటేమో నైపుణ్యం ఉండే మానవ వనరులు అవసరం, నైపుణ్యం స్కిల్డ్ లేబర్ అవసరం అనమాట. లైక్ ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్స్ అంటే ఐటీ కంపెనీలు వాటికి మరి ఎవరికి పడితే వాళ్ళకి జాబ్ ఇవ్వరనమాట, స్కిల్డ్ లేబర్కే ఇస్తారు. అలాగే పాక్షిక నైపుణ్యం ఉంటే చాలు, కొంత కొన్ని లైక్ ఐటీఐ చదివిన వాళ్ళు, చిన్న చిన్న కోర్సులు చదివిన వాళ్ళు, ప్లాస్టిక్ లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కావచ్చు, ఇట్లా పాక్షికమైన నైపుణ్యం ఉన్న వాళ్ళు ఆ కేటగిరీ. సో నైపుణ్యం ఉండే కేటగిరీ, పాక్షిక నైపుణ్యం అవసరమైన కేటగిరీగా తీసుకుంటే ఈ నైపుణ్యం ఉన్న కేటగిరీలో 50% జాబ్స్ మరి స్థానికులకే ఇవ్వాలని చెప్పి, అలాగే పాక్షిక నైపుణ్యం ఉన్న కేటగిరీలో 70-80% జాబ్స్ స్థానికులకే ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేలా చర్యలు తీసుకుంది అనమాట. ఇప్పుడు మగానే మీరు తీసుకుంటే ఐటీ కంపెనీలన్నీ హైటెక్ సిటీకి వెళ్ళిపోతుంటాయి. సో మరి క్యాపిటల్ లో ఇది పశ్చిమం వైపు ఉంది, పశ్చిమ వైపు కాకుండా ఇతర దిశలకు కూడా విస్తరించాలి. ఇతర దిశలకు విస్తరించినప్పుడు కూడా ఆయా ప్రాంతాలు కూడా బాగా డెవలప్ అని అవుతాయన్నమాట. సో ఈ విధంగా మరి ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి కూడా మరి నిర్ణయించింది. 25.5 ఎకరాల్లో 7 అంతస్తుల్లో దీన్ని నిర్మించనున్నారు. పక్కనే ల్యాండ్స్కేప్స్ గార్డెన్స్ కూడా మరి ఉండనున్నాయన్నమాట పూర్తిగా. సో లైక్ ప్రకృతికి ప్రకృతి వనరులను ఎక్స్ప్లాయిట్ చేయకుండా అనుకూలంగా ఉండేలా దీన్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్మించనున్నారు. అండ్ అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఒక ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఒక విధానాన్ని తీసుకొని వచ్చింది. సో ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు ప్రవేశపెడుతుంది అని అంటే కాలుష్యం తగ్గించడం కోసం, కాలుష్యం తగ్గించడం కోసం. సో దీన్ని మనకు అసెషన్ రీజన్ లో అడగదగ్గ క్వశ్చన్, ప్రతిపాదన కారణము. నేను మీకు ఇచ్చే క్వశ్చన్స్ లలో అప్పుడప్పుడు ఇవి కూడా ఇస్తున్నాను, ప్రతిపాదన కారణం అని చెప్పి. ఇలా ఇచ్చారనుకోండి, తెలంగాణలో మరి ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను లేకుండా ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది అని అంటే కింద కారణం ఏముండొచ్చు, కాలుష్యం తగ్గించాలని తెలంగాణ రాష్ట్రం నిర్ణయించింది అన్న కారణం కరెక్ట్ గా ఉంటుంది. సో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గము నిర్ణయించింది. ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చి వాటి తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని కూడా మరి మంత్రివర్గం తీర్మానించింది. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీకి మంత్రివర్గం ఆమోదించింది. సో పాలసీలు అయితే కంపల్సరీగా ప్రతి ఆస్పిరెంట్ నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్ తీసుకోండి. ప్రతి ఎగ్జామ్ లో తెలంగాణ విధానాలు పథకాలు అని ఉంటాయి. విధానాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని ప్రకటిస్తుంది. మా విధానం ఏంటి అంటే కాలుష్యాన్ని అరికట్టడం, అది విధానం, రైట్? కాలుష్యం లేకుండా చూడడం, కాలుష్యాన్ని తగ్గించడం. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక విధానంగా తీసుకుని ఈ విధానం అమలుకు రకరకాల పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది, అవి కూడా నేర్చుకోవాలి. పథకాలు అంటే లైక్ ఇంతకుముందు మనం చూసాం ప్రకృతి వనాన్ని పెంచడము, అలాగే పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, లేకపోతే మనకు ఈ అడవులు పెంచడం కోసము తీసుకునే ఏ స్కీమ్ అయినా కూడా ఈ కాలుష్యాన్ని అరికట్టాలి అన్న ఒక విధానంలో భాగంగా వచ్చేవి. అందులో ఈ ఎలక్ట్రిక్ వాహనాది కూడా ఒక లైక్ స్కీమే అనుకోవచ్చు. ఇందులో డైరెక్ట్ గా మనకు క్వశ్చన్స్ వచ్చేవి చివరిలో కనిపిస్తుంటుంది. లైక్ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను మినహాయింపును ప్రకటించింది, బాగా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు పన్ను మినహాయింపు ప్రకటించింది, అసెషన్ రీజన్స్ లో రాదక్క టాపిక్ ఇది కూడా. సో రోడ్డు పన్నును పూర్తిగా మినహాయించడంతో పాటు మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలకు అంటే 2 వీలర్స్, ఎవరన్నా ఎలక్ట్రిక్ 2 వీలర్ కొనుక్కుంటే అట్లా ఒకటి కాదు రెండు కాదు మొట్టమొదటి 2 లాక్స్ వరకు, 2 లాక్స్ వరకు ఇది ఒక ఆప్షన్. సో 2 వీలర్స్ అయితే 2 లాక్స్ వరకు, 2 లాక్స్ వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదన్నమాట. అంటే 2 లక్షల తర్వాత మీరు వెహికల్ కొంటే వెహికల్ రిజిస్ట్రేషన్ సంబంధించి మీరు అప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 2 లక్షల వరకు అసలు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అలాగే 20,000 త్రిచక్ర వాహనాలు, 3 వీలర్స్ అయితే 20,000 వరకు వాహనం కొన్నాక ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. అలాగే మనకు 4 వీలర్స్ అయితే కార్లు అలాంటివి 4 వీలర్స్ అయితే
5,000 వరకు ఎట్లాంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవు. మొదట కొనుగోలు చేసే 5,000 ఎలక్ట్రిక్ వాహనాలకు 15% ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. సో ప్రతి ఒక్కటి కూడా మనకు ఎలా మలుచుకోండి అంటే ఎందుకు 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 ఇస్తున్నారంటే కాలుష్యాన్ని తగ్గించడము, కాలుష్యాన్ని తగ్గించడం అలాగే ఈ ఎలక్ట్రిక్ వాహనాల వాడకం అంటూ పెరిగితే కాలుష్యం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, వీటిని ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. సో ఇది మనకు తెలంగాణ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కి మనం వెళ్దాం. సో ఆంధ్రప్రదేశ్ లో మనకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ను ప్రారంభించింది. మొట్టమొదటి ఈ రక్షాబంధన్, ఈ రక్షాబంధన్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈ రక్షాబంధన్ ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతారు. సో ఏంటి అంటే సైబర్ నేరాల బారిన పడకుండా మహిళలకు సమగ్రంగా ఒక అవగాహన కల్పించడము. ఎవరు కల్పిస్తారు అంటే సైబర్ నిపుణులే కల్పిస్తారు, సైబర్ నిపుణులు కల్పిస్తారు. సో ఈ ఇటీవలి కాలంలో మనకు సైబర్ నేరాలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి, వాటి బారిన అనేక మంది మహిళలు పడి వాళ్ళు తమ ధనాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారన్నమాట. సో ఎకానమిక్ గా వాళ్ళ అకౌంట్ కూడా అమౌంట్ అంతా పోతూ ఉంది. అలా జరగకుండా ఉండడానికి వారికి సమగ్రంగా శిక్షణ ఇస్తారు. సో అలాగే ఇందులో భాగంగా ఆన్లైన్ క్లాసెస్ కానీ స్టార్ట్ అంటూ అవుతే మరి పిల్లలకు ఎట్లా వాటిని సక్రమంగా అందేలా చూడాలి, అండ్ అలాగే ఈ చిన్నపిల్లలకు కంటి ఇబ్బందులు రాకుండా ఎలా మరి ఈ ఆన్లైన్ క్లాసులను వాళ్ళు చూసేలా ప్రోత్సహించాలి, ఇట్లాంటి టాపిక్స్ కూడా ఇందులో భాగంగా డిస్కస్ చేస్తూ ఉన్నారు. డైరెక్ట్ గా మనకు అడిగే క్వశ్చన్, సో మహిళల సైబర్ నేరాల బారిన పడకుండా దానికి విక్టిమ్స్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొని వచ్చి లేదా ఏ విధానాన్ని అమలు చేస్తుంది, ఏ సిస్టమ్ను అమలు చేస్తుంది అంటే ఈ రక్షాబంధన్ ను అమలు చేస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మహిళా సాధికారత సాధించడానికి చాలా పథకాలు ఇప్పటికే స్టార్ట్ చేసింది. అమ్మ ఒడి అని చెప్పి, అలాగే ఆసరా అని చెప్పి, చేయూత అని చెప్పి, వసతి దీవెన అని చెప్పి చాలా పథకాలు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు అవి చెప్పుకుంటూ వస్తాను అన్నమాట, రైట్. నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఇష్యూ, వైఎస్ఆర్ చేయూత ప్రారంభమైంది. వైఎస్ఆర్ చేయూత ప్రారంభం కాలేదు, ఇది ఆగస్టు 12న ప్రారంభం కాబోతుంది. వైఎస్ఆర్ చేయూత. సో అడుగుతారు లబ్ధిదారులు ఎవరని అని అడుగుతారు అన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ వర్గానికి చెందిన మహిళలు లబ్ధిదారులుగా ఉంటారు. వాళ్లకు ఏమి దక్కనుంది ఈ పథకంలో భాగంగా అంటే రానున్న 4 సంవత్సరాల్లో వాళ్లకు 75,000 వస్తాయి, రైట్. రానున్న 4 సంవత్సరాల్లో 75,000 రూపీస్ వస్తాయి. ప్రతి ఏడు వాళ్లకు రూపీస్ 18,750 పే చేస్తారనమాట 4 ఇన్స్టాల్మెంట్లలో. మొత్తం వాళ్ళకి శాంక్షన్ చేసిన అమౌంట్ 75,000 అనమాట 4 సంవత్సరాల గాను. దాన్ని సంవత్సరంలో ప్రతి సంవత్సరం గాను 18,750 రూపాయలు చెల్లించుకుంటూ ఇస్తారు. వైఎస్ఆర్ చేయూత ప్రారంభం ఎవరికి అని అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ మహిళలు, అది కూడా వాళ్ళు 45 to 60 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్లకు అర్హులందరికీ ఈ పథకంలో భాగంగా ఇంత మొత్తాన్ని అందజేయనున్నారు. వైఎస్ఆర్ చేయూత ఈ పథకం పేరు, రైట్. సో ఇది మనకు మరొక ఇష్యూ. అండ్ దెన్ ఐఎస్బీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఐఎస్బీ అంటే మీకు తెలిసిందే, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. సో ఐఎస్బీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఏ అంశానికి సంబంధించి కుదుర్చుకుంది అంటే ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపు కోసము. పారదర్శకత ట్రాన్స్పరెన్సీ, ఇంగ్లీష్ లో ట్రాన్స్పరెన్సీ అని అంటాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. బ్రిటిష్ తరహా పబ్లిక్ పాలసీ ల్యాబ్ ఏర్పాటుతో మరి ఈ పారదర్శకత, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అంటే త్వరితమైన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ అగ్రిమెంట్ అనేది సహకరిస్తుంది. డైరెక్ట్ గా ఇదే బిట్ అనమాట. సో ఫస్ట్ ఫోకస్ చేసేది తొలి అన్న అంశం, తొలి ఎక్కడున్నా అది ఇంపార్టెంటే. సెకండ్ ఫోకస్ చేసే అంశం
ఐఎస్బితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఏం సాధించాలనుకుంటుంది అని చెప్పి క్వశ్చన్ అడిగితే పారదర్శకత, జవాబుదారీతనము, ఖచ్చితమైన త్వరితంగా నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఎలా తీసుకోవాలన్న అంశంపై ఈ ఐఎస్బితో ఒప్పందం అనేది కుదిరింది. సో మనకి ఈ ఒప్పందంలో భాగంగా అమెజాన్ కూడా చేరుతుంది అనమాట. అమెజాన్ కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంటుంది. సో ఇది మనకు దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ కార్యాలయాల తరలింపుపై స్టే. మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో మనకు మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. సో మనకు లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి, అంటే శాసన క్యాపిటల్ గా అమరావతి, అట్లాగే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక క్యాపిటల్ గా విశాఖపట్నం, అండ్ న్యాయ క్యాపిటల్ గా కర్నూలు. ఇందులో భాగంగా గవర్నర్ కూడా ఆమోదించారు ఈ బిల్లును. మనం ఈ న్యూస్ తో కవర్ చేశాను నేను మనకు లాస్ట్ క్లాస్ లో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్లాస్ లో కవర్ చేశాను ఇది విస్తృతంగా. సో అమరావతి, వైజాగ్ అండ్ కర్నూలు అమరావతి నుంచి కార్యాలయం తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి 14వ తేదీ వరకు కార్యాలయాల తరలింపు ఆపండి అని చెప్పి హైకోర్టు స్టే మీద ఇచ్చింది. ఇది దీనికి సంబంధించిన అంశం. మరి 14వ తేదీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి మనం అప్పుడు ప్రొసీడ్ అవుదాం కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలని. అండ్ నెక్స్ట్ మనకు ఏపీలో మన పలు కార్యక్రమాలకు సంబంధించి నీతి ఆయోగ్ అభినందనలు తెలిపింది. నీతి ఆయోగ్, సో ఓకే చెప్పాల్సిన పనులు అందరికి తెలిసిందే నీతి ఆయోగ్. సో ఏమేమి ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్, ఆ స్కీమ్స్ అని అంటే విజయనగరం జిల్లాలో రెండు స్కీమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే గర్భిణులకు గ్రామాల్లోనే హాస్టళ్ళు, అండ్ ఇది ఒక స్కీమ్, గర్భిణులకు గ్రామాల్లోనే హాస్టళ్ళు. సో ఎందుకంటే మనకి శ్రీకాకుళం బాగా ఈ ఉత్తరాంధ్ర మొత్తం బాగా వెనుకబడిన ప్రాంతము, అక్కడ ఇది ఒక ప్రాబ్లమేటిక్ గా మారింది. చాలా మంది ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోయారనమాట. కాబట్టి మరి ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఈ పరిస్థితి రాకుండా, అలాగే మాతా శిశు మరణాలు తగ్గించడానికి ఎంఎంఆర్ ఐఎంఆర్ అంట కదా, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అండ్ మదర్ మేటర్నల్ మోర్టాలిటీ రేట్ అని చెప్పి, మాతా శిశు మరణాలు తగ్గించడము, శిశు మరణాలు తగ్గించడము, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి విజయనగరం జిల్లాలో హాస్టళ్లను, గ్రామాల్లోనే హాస్టళ్లను అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో గర్భిణులు అక్కడ ఉంటూ సేఫ్ గా ఉండొచ్చు అనమాట. సో ఈ మొట్టమొదటిసారిగా హాస్టల్ ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతాడు. సాలూరు అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా హాస్టల్ని ఏర్పాటు చేశారు. ఈ హాస్టల్ని ఏర్పాటు చేస్తుంది ఎవరు అని అంటే ఐటీడీఏ, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐటీడీఏ హాస్టల్ని ఏర్పాటు చేస్తుంది ఎవరు అని అంటే ఐటీడీఏ. మొట్టమొదటి హాస్టల్ ఎక్కడ ప్రారంభమైంది అంటే సాలూరులో ప్రారంభమైంది. ఈ స్కీముకు సంబంధించి నీతి ఆయోగ్ ప్రశంస కురిపించింది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేది ఒకటి ఒక కంపైలేషన్ చేస్తూ ఉంది. సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో భాగంగా ఈ స్కీమ్ ని అభినందిస్తూ తీసుకుంది. నెక్స్ట్ అలాగే ఈ విజయనగరం జిల్లాలో కలెక్టరేట్ కు వచ్చిన పేదలకు 10 రూపీస్ కే మీల్స్ అందిస్తున్నారు అనమాట. దీన్ని కూడా మరి ఆకాంక్షిత జిల్లాలు అని తెలుగులో చెప్పుకోవచ్చు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఆకాంక్షిత జిల్లాలు. సో 10 రూపీస్ కే అందిస్తుంది. ఈ రెండు పథకాలకు మరి అభినందన దక్కింది. అలాగే కడప జిల్లాలో పాపాగ్ని నదిపై 6 చోట్ల సబ్ సర్ఫేస్ డ్యాములు నిర్మించారు. కడప జిల్లాలో మనకు పాపాగ్ని నదిపై సబ్ సర్ఫేస్ డ్యాములను నిర్మించారు. దీన్ని కూడా నీతి ఆయోగ్ ప్రశంసించింది. సో మనకి పాపాగ్ని నది అనేది పెన్నా నదికి ఉపనది, రైట్? పెన్నా నదికి ఉపనది. ఇది కర్ణాటక, ఏపీ రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. కర్ణాటక అండ్ ఏపీ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. కర్ణాటకలో చిక్బల్లాపూర్ జిల్లాలో నందికొండల వద్ద జన్మిస్తుంది అనమాట. కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో నందికొండల వద్ద ఈ నది అనేది జన్మిస్తూ ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ మనకు ప్రముఖ కళాకారుడు వంగపండు ఆయన చనిపోయారు. సో ఈయన జననాట్య మండలి వ్యవస్థాపకుల్లో ఒకరన్నమాట. జననాట్య మండలి అనేది చాలా యాక్టివ్ గా ఉండే ఆర్గనైజేషన్ ఒకప్పుడు. జననాట్య మండలిలో ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన ఒకరన్నమాట. పీపుల్స్ వార్ గ్రూప్ అని మీకు తెలిసిందే, పీపుల్స్ వార్ గ్రూప్. ఈ పీపుల్స్ వార్ గ్రూప్ కు సంబంధించిన సాంస్కృతిక శాఖ, ఇది సాంస్కృతిక కల్చరల్ వింగ్ అనమాట. ఈ జననాట్య మండలి అనేది గద్దర్ లాంటి మేధావులతో కలిసి ఈ దీన్ని ఆయన ప్రారంభించారు. ఈయన పూర్తి పేరు వంగపండు ప్రసాదరావు. అండ్ ఉత్తరాంధ్ర
వెనకబాటు పై ధబేల్ దుబేల్ అనే ప్రదర్శన ఆయన ఇచ్చారు. ఇది ఎంతో ఆకట్టుతుంది. సో ఆయన రాసిన పాటకు పాటల్లో ఒక పాటకి అమెరికా యూకేలో కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. యంత్రం ఎట్లా నడుస్తూ ఉన్నదంటే అని చెప్పి ఆయన రాశారు పాట. ఈ పాటకు ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఒక ప్రొఫెసర్ దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఇందులో ఉండే ఆ భావము అండ్ అలాగే కార్మిలో కలుగుతున్న కష్టాలు అవన్నింటిని కళ్ళగట్టినట్టు అందులో చూపించారు. అమెరికా యూకేలలో కూడా అత్యధిక స్థాయిలో ప్రశంసలు పొందిన పాట అనమాట అది. మనకు ఈ పీపుల్స్ వార్ గ్రూప్ అనుబంధంగా ఈ జననాట్య మండలి అనేది 1972లో ప్రారంభమైంది. రైట్. సో ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్.